ఇవాల రాష్ట్రంలో అవినీతి అన్నది ఏ స్థాయిలో తండవిస్తా ఉంది అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ మీకు ఇస్తా పీ కవర్స్ పేరు పెట్టి దోచుకునేది చాలదు అన్నట్టుగా అక్షరాల 6 రూపాయలు యూనిట్ కొనుగోలు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే గత ప్రభుత్వంపై జగన్ చేసిన ఆరోపణ పీ కవర్స్ లో యూనిట్ విద్యుత్ను 6 రూపాయలకు కొంటేనే జగన్ అంతలా గుండెలు బాదుకున్నారు కానీ అదే జగన్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం కన్నా రెట్టింపు ధరకు పీ కవర్స్ లో కరెంట్ కొన్నారు మరి అప్పటిలో జరిగింది దోపిడీ అయితే ఇప్పుడు జరుగుతోందేంటి నిలువు దోపిడీనా లేకపోతే లూటీనా జగన్ అధికారంలోకి వచ్చాక పీ కవర్స్ లో కొనుగోలు చేసిన కరెంటు ధరలు పరిశీలిస్తే ఆయనలోని అపరిచితుడికి షాక్ కొట్టాల్సిందే 2022 మార్చిలో పీ కవర్స్ పేరుతో కొనుగోలు చేసిన విద్యుత్ సరాసరి యూనిట్ ధర 8 రూపాయల 12 పైసలు అదే ఏడాది ఏప్రిల్లో 9 రూపాయల 64 పైసలకు కొన్నారు ఇక 2022 మే నెలలోనైతే యూనిట్ విద్యుత్ను అత్యధికంగా 11 రూపాయల 24 పైసలు పెట్టి కొన్నారు ఇక 2023 జనవరిలో సగటున 7 రూపాయల 53 పైసలు ఫిబ్రవరిలో 8 రూపాయల 64 పైసలు మార్చిలో 7 రూపాయల 93 పైసలు ఏప్రిల్లో 8 రూపాయల 74 పైసలు మేలో 7 రూపాయల 2 పైసల చొప్పున పీ కవర్స్ లో యూనిట్ విద్యుత్ కొన్నారు జగన్ థియరీ ప్రకారం 6 రూపాయలకే అప్పటి పాలకులు అంత దోపిడీ చేస్తే ఆయన ఏలుబడిలో గరిష్టంగా 11 రూపాయల లెక్క ప్రకారం ఎంత ప్రజాధనాన్ని లూటీ చేసి ఉండాలి విద్యుత్ కొనుగోళ్లలో ఎన్ని వందల కోట్ల దోపిడీకి జగన్ ప్రభుత్వం గత 2 ఏళ్లలో పాల్పడి ఉండాలి దీనిపై ఆయన స్పందించారు ఎందుకంటే తాను చేస్తే ఖర్చు ఇంకొకరు చేస్తే దోపిడీ అన్నట్లు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే జనం చెవిలో పూలు పెట్టడం జగన్కే చెల్లింది ఉదయం సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య పీక్ అవర్స్ గా విద్యుత్ సంస్థలు భావిస్తాయి ఈ సమయంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది గ్రిడ్ ఫ్రీక్వెన్సీ దెబ్బతినకుండా గరిష్ట ధరకు విద్యుత్ను మార్కెట్ లో కొంటున్నాయి కరెంట్ కొనుగోలు కోసం అదనంగా చేసిన ఖర్చును విద్యుత్ సంస్థలు ట్రూ అప్ ఇంధన సర్దుబాటు ఛార్జీల పేర్లతో బిల్లుల్లో కలిపి ప్రజల నుంచే ప్రభుత్వం వసూలు చేస్తుంది టారిఫ్ ఛార్జీలకు అదనంగా 35% భారాన్ని వినియోగదారులపై మోపుతున్నారు దానికి సాక్ష్యమే జగన్ అధికారంలోకి వచ్చాక షాక్ కొడుతున్న విద్యుత్ బిల్లులు ఈ ఛార్జీలు భరించటమే భారంగా మారితే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు చేసే ఖర్చును ప్రజలపై వేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వైకాపా ప్రభుత్వం 19,888 కోట్లు ఖర్చు చేస్తోంది వాటి వల్ల ప్రజలకు అదనంగా వచ్చే ప్రయోజనం లేకపోగా వేల కోట్ల భారం పడుతుంది కానీ ప్రభుత్వం మాత్రం అప్పు తెచ్చి మరీ మీటర్లు ఏర్పాటు చేస్తోంది